ఈరోజు వీడియోలో మనం నిన్న మనం బ్యాక్ నెక్ గురించి చెప్పుకుంటున్నాం కదా ముందు వీడియోలో. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఆ బ్యాక్ నెక్ ని డిజైన్ చేయడం కోసం నేను ఇక్కడ ఒక సపరేట్ గా ఒక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని అంటే ఎక్స్ట్రా క్లాత్ ని తీసుకున్నాను. సో ఈ క్లాత్ ని వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే 2 ఇంచెస్ మార్క్ చేసుకుని ఒక స్క్వేర్ పీస్ లాగా నేను కట్ చేసుకుంటున్నాను. ఈ స్క్వేర్ పీస్ 1.5 లాగా తీసుకుంటున్నాను. 1.5 తీసుకుంటే అంటే అంత అన్ని వైపుల కూడా మీకు 1.5 వస్తుంది అన్నమాట. సో ఇది మార్క్ చేసేసి సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే దీని అంతా కూడా ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకుంటాను, ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని 1.5 కి మార్క్ చేసాం కదా, 1.5 డాట్స్ పెట్టుకున్నాం, ఒక 1.5 కి డాట్స్ పెట్టుకున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే పీసెస్ కట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇక్కడ నేను వచ్చేసి డిజైనర్ నెక్ పీస్ ఒకటి నేను మీకు చూపిస్తాను. సో దాన్ని బట్టి మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. నేను ఒక ప్రాసెస్ లో చూపిస్తున్నాను, అదే ప్రాసెస్ ఫాలో అవ్వాలని ఇక్కడ రూల్ లేదండి. ఇట్లా అంటే ఆ డిజైన్ కి ఈ విధంగా చేయిస్తారు అనేది మాత్రమే నేను చెప్తున్నాను. సో అది గుర్తుపెట్టుకోండి, మీకు నచ్చినట్లుగా మీరు దాన్ని స్టిచ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ కట్ చేసేస్తున్నాను ఈ పీసెస్ ని ఇట్లా. సో ఫస్ట్ పీస్ అండ్ ఇది అట్లాగే. ఈ నెక్ చాలా ఈజీ అండి. ఇవి చిన్నపిల్లలకి కానివ్వండి లేదా పెద్దవాళ్ళకి కానివ్వండి, ఫ్రాక్స్ కుట్టినప్పుడు, కుర్తీస్ కుట్టినప్పుడు బ్లౌజ్ బ్యాక్ నెక్ కి చూపిస్తాను. నేను బ్లౌజ్ బ్యాక్ నెక్ కి చూపిస్తున్నాను, దీన్ని మీరు దేనికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే ఇది మనం నిన్న కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్. సో దీని మీద నేను ఏం చేస్తున్నానంటే కాంట్రాస్ట్ కలర్ కోసం, డిఫరెంట్ కలర్ మీకు కనిపించడం కోసం నేను యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇది ఉంది కదా, ఈ ఒక స్క్వేర్ పీస్ తీసుకోండి. కరెక్ట్గా ఒక స్క్వేర్ పీస్ తీసుకున్న తర్వాత ఈ స్క్వేర్ పీస్కి కార్నర్కి ఇట్లా కార్నర్కి ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి. దీన్ని ఒక 2 టైమ్స్ ఇట్లా ఫోల్డ్ చేసి దాన్ని ఇట్లా మీరు పెట్టేసేయండి. ఓకే, దీన్ని తిప్పినట్లయితే కనుక ఇట్లా డిజైన్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసి దీన్ని ఇంకొక 2 ఫోల్డ్స్ చేయండి. ఫోల్డ్స్ చేసిన తర్వాత దీన్ని మొత్తం ఇట్లా దగ్గర చేయాలి. ఇట్లా దగ్గర చేసి ఈ పార్ట్ని మనం మిషన్ మీద పెట్టినప్పుడు ఇట్లా నెక్కి బోర్డర్లోని ఒక్కొక్క దాన్ని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఇదంతా ఇట్లా ప్లేస్ చేసుకుంటూ రావాలి. బిగినర్స్ చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ దీన్ని ఒక నీడిల్ తీసుకొని దీంతో కుట్టేసుకొని లేదా మిషన్ మీద అయినా సరే కుట్టేసుకొని ముందు పీసెస్ రెడీ చేసుకుంటారు. పీసెస్ రెడీ చేసుకున్న తర్వాత వాటిని ఒకదాని మీద ఒకటి, ఒకదాని పక్కనే ఒకటి పెట్టుకుంటూ జాయిన్ చేసేస్తారు. సో దీన్ని నేను పీసెస్ తయారు చేయడం ఫస్ట్ మీకు చూపిస్తాను, దాని తర్వాత దీని మీద జాయిన్ చేయడం ఎట్లా అనేది చూపిస్తాను. సో స్వింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు దీన్ని ఎట్లా స్టిచ్ చేయాలో చెప్తాను. ఈ ఫస్ట్ మీరు ఒక పీస్ ని తీసుకున్న తర్వాత ఇట్లా ఈ 2 కార్నర్స్ కి పట్టుకోండి. ఈ కార్నర్స్ నుండి ఫస్ట్ ఒక కార్నర్ వైపు నుండి దీన్ని ఇట్లా మడుచుకుంటూ రండి. ఇట్లా మడుచుకుంటూ వస్తే దీన్ని సగం వరకు మడుచుకుంటూ రండి. ఇట్లా ఇందాక నేను మీకు మార్క్ చేసినప్పుడు చూపించాను ఫోల్డ్ చేసి చేయొచ్చు అని. అది ఏదైనా పెద్ద పీస్ తీసుకున్నప్పుడు అట్లా చేయొచ్చు, ఇట్లాగే చిన్న పీస్ తీసుకున్నప్పుడు. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసి సగం వరకు ఈ ఫింగర్ని, ఈ థంబ్ ఉంది కదా మనది, ఈ బొటన వేలుతోని అట్లాగే ఈ మధ్య వేలుతోని పట్టి ఇట్లా దీన్ని ఫోల్డ్ చేయండి. ఇట్లా ఫోల్డ్ చేశాక ఈ 2 కార్నర్స్ని పట్టుకోండి. ఇట్లా 2 కార్నర్స్ని పట్టుకుంటే ఇది చక్కగా మనకి ఇట్లా ఒక ఆర్చ్ లాగా వస్తుంది. సో ఇట్లా వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మీరు పాదం మీద పెట్టి
రివర్స్ స్టిచ్ ని చేయండి. ఫస్ట్ ఫ్రంట్ స్టిచ్ తర్వాత అట్లాగే రివర్స్ స్టిచ్ కూడా చేయండి. దీనివల్ల మీకు చాలా చక్కగా షేప్ అనేది వస్తుంది. సో చూడండి, ఇది ఇట్లా మనకి పీసెస్ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా పీసెస్ని రెడీ చేసుకొని మనం వీటిల్ని మనం బ్యాక్న నెక్కి పెడతాం అన్నమాట. సో ఫస్ట్ ముందు మనం పీసెస్ రెడీ చేసుకుందాం, దాని తర్వాత బ్యాక్ నెక్ స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు ఈ పార్ట్స్ సపరేట్గా కుట్టడం చూపించాను కదా. సో ఇట్లా ఫస్ట్ ఏం చేయాలంటే, బ్యాక్ సైడ్ అంటే ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకుందాం చూసారా, అది క్లాత్ రివర్స్లో మనం మార్కింగ్ చేస్తాం. ఇప్పుడు ఇది కుట్టేటప్పుడు ఏం చేయాలంటే, దీన్ని మనం రైట్ సైడ్ తీసుకోవాలి. అంటే క్లాత్ రైట్ సైడ్ తీసుకొని ఫస్ట్ మీరు ఏవైతే బర్డ్స్ ఇక్కడ కుట్టుకున్నారో ఆ బర్డ్స్ని ఫస్ట్ మీరు ఇట్లా డిజైన్ చేసుకోండి. అంటే నెక్ చుట్టూ ఎన్ని పడుతున్నాయి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ దీనికి వచ్చేసి నేను 12 పీసెస్ తోని ఇక్కడ బర్డ్స్ అనేవి ఇక్కడ ప్రిపేర్ చేశాను. కానీ అదే ఒక ఎవరైనా పెద్దవాళ్ళకి ఏదైనా మీరు స్టిచ్ చేశారనుకోండి, మ్యాక్స్ నెక్ని బట్టి అంటే ఈ బర్డ్స్ అనేవి పడతాయి. ఇక్కడ నాకు 12 పీసెస్ సరిపోయినాయి. ఇంకా దగ్గర దగ్గరగా పెట్టుకునే వాళ్ళకి మహా అయినా కూడా ఇంకొక 12-24 పీసెస్ పడతాయి. అదే పెద్ద నెక్ అనుకోండి, ఇది డీప్ వచ్చేసరికి 5 ఇంచెస్ డీప్ తీసుకున్నాను నేను. సో అందుకని నాకు చిన్న నెక్ వచ్చింది. అట్లా కాకుండా 7 ఇంచెస్, 8 ఇంచెస్ తీసుకున్నారనుకోండి, మీరు మినిమం 50 పీసెస్ పడుతుంది. మినిమం 50 పీసెస్ దాకా కూడా పడుతుంది. ఫస్ట్ మీరు ఇట్లాగా డిజైన్ చేసుకొని ఎక్కడైతే ఈ బర్డ్స్ వచ్చాయో వాటిని ఫస్ట్ మీరు ఇట్లాగా మార్కింగ్ చేసుకోండి. సో ఇట్లా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, బర్డ్ని మీరు కుట్టేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. జస్ట్ ఒక చిన్న పాయింట్ పెట్టుకోండి, అంతే. చిన్న పాయింట్ పెట్టుకొని స్టిచ్ చేసేటప్పుడు మీరు గుర్తు పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది. ఇట్లా ఫస్ట్ మీరు ఇదన్నీ కూడా స్టిచ్ చేసిన తర్వాత దీనికి మనం పైపింగ్ ఇచ్చేసి నెక్ని క్లోజ్ చేస్తాము. సో ఫస్ట్ నేను ఇది మార్కింగ్ చేస్తున్నాను. మార్కింగ్ చేసిన తర్వాత స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. సో నెక్ని ఇట్లా తీసుకున్నాను. నెక్ తీసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఈ బర్డ్ ఏదైతే ఉందో ఈ బర్డ్ని ఇది చూడండి, ఇది స్టిచ్ చేసింది కదా, ఇట్లా రివర్స్లో నీట్గా ఉన్న వైపున తిప్పుకొని పెట్టుకొని ఫస్ట్ ఈ ఎడ్జ్ని కలిపి ఇక్కడ పెట్టి స్టిచ్ చేయడం నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఇట్లా మనం మొత్తం నెక్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేను ఇక్కడ నుండి స్టార్ట్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ పాయింట్ పెట్టినాం కదా, ఈ పాయింట్ దగ్గర నుండి దీన్ని ఇట్లా పెట్టుకొని దీన్ని కంటిన్యూ చేద్దాం. అట్లాగే నెక్స్ట్ పీస్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ పీస్కి రెడీ చేసుకోండి. రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ నెక్ కానీ స్క్వేర్ నెక్ కానీ స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగానే అవుతుందండి, మీకు పెద్దగా కష్టపడాల్సిన పని ఏమి ఉండదు. సో కొంచెం దీన్ని మూవ్ చేసి ఇట్లా పాదం కిందకి పెట్టుకోండి. ఎప్పుడైనా సరే పాదం పైకి తీసేటప్పుడు ఫస్ట్ నీడిల్ని కిందకి దించుకోండి. కిందకి దించుకున్న తర్వాతన ఇట్లా కొంచెం మూవ్ చేసుకొని నెక్స్ట్ ఏదైతే బర్డ్ వస్తుందో ఆ బర్డ్ని కొంచెం గ్యాప్ ఇచ్చి ఇట్లా. ఇట్లా మళ్ళీ కుట్టి కొంచెం ఇట్లా మూవ్ చేసుకుంటూ రండి. ఇట్లా మూవ్ చేసుకుంటూ వస్తే చాలా ఈజీగా మీరు కుట్టచ్చు. కానీ ఇక్కడ ఎడ్జెస్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎడ్జెస్ అనేవి మీకు ఎంత నీట్గా వస్తే మీరు అది స్టిచ్ చేయడం అంత బాగుంటుంది. స్టిచ్ అంటే అవుట్ఫిట్ అనేది మనకి నీట్గా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చాం కదా, ఇంకొకటి అట్లాగే. సో ఇది ఇట్లా నేను స్టిచ్ చేసేసిన
చేస్తున్నాను స్టిచ్ చేసిన తర్వాత దీనికి పైపింగ్ వేయడం చూపిస్తాను మినిమం గ్యాప్ అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇట్లా మెయింటైన్ చేస్తే నీట్ గా కనిపిస్తుంది మరి దగ్గర దగ్గరగా స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే దగ్గర దగ్గరగా స్టిచ్ చేయొచ్చు కాకపోతే నేను ఇక్కడ దగ్గర దగ్గరగా స్టిచ్ చేయట్లేదు కంప్లీట్ అయిపోయింది సో ఇట్లా వస్తుంది నెక్ మనకి చూడండి ఇట్లా వచ్చింది కదా నెక్ సో దీనికి మనం ఇప్పుడు పైపింగ్ వేద్దాం పైపింగ్ కోసం ఏం చేయాలంటే మనకి నెక్ పీసెస్ ని కట్ చేసుకోవాలి అది ఎట్లాగో చూపిస్తాం సో ఇక్కడ ఇట్లా మనం దీన్ని కట్ చేసాం కదా ఎప్పుడైనా సరే నెక్ కి మీరు బోర్డర్స్ అంటే నెక్ వేయాలి అనుకున్నప్పుడు ఆ స్టిచ్ కోసం అని ఇక్కడ క్లాత్ ని మీరు క్రాస్ లో కట్ చేసుకోవాల్సి ఉంటుందండి కొంచెం క్రాస్ పీస్ ని 1.5 ఇంచ్ లోనే తీసుకున్నట్లయితే కనుక సేమ్ సరిపోతుంది అంటే నేను ఇక్కడ బోర్డర్ ని సేమ్ క్లాత్ వేస్తున్నాను కొంతమంది బర్డ్స్ ఏదైతే వేసామో ఆ బర్డ్స్ క్లాత్ ని వేస్తారు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే బర్డ్స్ ని హైలైట్ చేయడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఈ సేమ్ కలర్ క్లాత్ ని యూజ్ చేస్తున్నాను అనమాట సో దీనికి నేను 1.5 ఇంచ్ గ్యాప్ ఉండేటట్లుగా మార్క్ చేసుకుంటాను క్రాస్ పీసెస్ కట్ చేసుకోవాలన్నీ కూడా ఇట్లాగా సేమ్ విడ్త్ వచ్చేటట్టుగా క్రాస్ పీసెస్ ని అంటే ఎగ్జాక్ట్ గా 1 ఇంచ్ పీస్ ఇట్లా ఫస్ట్ మీరు క్రాస్ పీసెస్ ని కట్ చేసుకోండి ఈ క్రాస్ పీసెస్ ని కట్ చేసుకొని వీటిని జాయింట్ చేసుకోవాలి ఎంతైతే నెక్ ఉంటుందో ఆ నెక్ మొత్తం వచ్చేలాగా ఈ ఈ పీసెస్ ని మీరు జాయిన్ చేసుకోవాలి సో ఫస్ట్ దీన్ని కట్ చేస్తాను కట్ చేసిన తర్వాత ఎట్లా మన అనేది నేను మీకు చూపిస్తాను ఓకే సో ఫస్ట్ ఎంతవరకు కట్ చేసేద్దాం చిన్న పీస్ మీద కట్ చేసి చూపిస్తాను సో దీన్ని తీసుకోండి నేను అంత క్రాస్ పీసెస్ కదా చెప్పాను ఇట్లా క్రాస్గా మనం కట్ చేద్దాం ఇక్కడ మీరు కట్ చేసేదాన్ని బట్టి బయాస్ అనేది మీరు ఎంత లావుగా ఇవ్వాలి సన్నగా ఇవ్వాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ నేను ఇలా కట్ చేస్తాను మరి చిన్న పీసెస్ పీసెస్ పక్కన పెట్టండి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఈ పీసెస్ ఎట్లా ఉన్నాయి ఇవి చిన్న పీసెస్ సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ చిన్న పీసెస్ ని ఇట్లా ఒకదానికి ఒకటి రివర్స్ లో ఇది చూడండి ఈ కార్నర్ ఇట్లా ఉంది కదా దీన్ని ఇట్లా స్టిచ్ చేయకూడదు ఎప్పుడు కూడా ఇట్లా చేస్తే ఏమవుతుంది వి షేప్ లో వస్తుంది అట్లా కాకుండా దీని కంటిన్యూషన్ రావడం కోసం ఈ రెండింటిని ఇట్లా స్టిచ్ చేయండి ఈ రెండు ఇట్లా అంటే ఈ ఎడ్జ్ మనకి కలవాలన్నమాట సో ఇట్లా కలిసినప్పుడు ఇక్కడ పాయింట్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది అప్పుడు నెక్ పార్ట్ చాలా నీట్గా వస్తుంది అనమాట ఫస్ట్ ఇట్లాగా దీన్ని జాయింట్ ఫస్ట్ దీన్ని జాయిన్ చేసేస్తున్నాను తర్వాత ఇంకొక పార్ట్ తీసుకొని ఈ పార్ట్కి ఇంకొక పార్ట్ తీసుకొని ఈ రెండు జాయిన్ చేస్తున్నాను
parts ने cut चेसे सेंगे. So इधे neck bias prepare चेसे विधान मन मन. इप्टे bias दान तीस कोने correct का दिने इतला straight का चेस कोने stitch चाने द मन की लोपल के लाले. So पुरुम neck कन तीस कोने एकड़े ते neck कन मना stitch चालांग कोटना first neck तीस कोने कड़ा దీనికి పెట్టండి సెట్ చేసుకున్నాక ఈ చూడండి ఇక్కడ జాయిన్ చేసిన స్టిచ్ లోపలికి వెళ్తుంది అయితే లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ మీరు రాంగ్ సైడ్ అంటే ఇప్పుడు బ్లౌజ్ రైట్ సైడ్ ఈ బయాస్ రైట్ సైడ్ రెండు ఉండాలి ఒకలాగా ఇప్పుడు ఇట్లా దీన్ని పెట్టి ఇప్పుడు చూడండి ఫస్ట్ ఈ రెండు కలిపి కరెక్ట్ గా बर्ड मीद की वेला स्टिच चूँगी बर्ड कदा दी इक स्टिचा कदा स्टिच मीद की वेला नैन स्टिचना एन कं दी कोई मिड़ता वा पर्वे अट पक्को स्टिच मन की कीट उ सो अभी चूसकूर स्टिचेक ईजी अ స్టిచ్ మిషన్ ని చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయండి ఫాస్ట్ గా స్టిచ్ చేయొద్దండి ఇట్లా ఫాస్ట్ గా ఎందుకు చేస్తానంటే ఫాస్ట్ గా స్టిచ్ చేస్తే మీకు ఏదైతే ఇక్కడ మనకి ఆ నీడిల్ ఉందో ఆ నీడిల్ చాలా తొందరగా పోతుందన్నమాట ఇట్లా కార్నర్స్ లో తిప్పేటప్పుడు ఫస్ట్ నీడిల్ ని కింద నుంచి ఇట్లా మూవ్ చేసుకోండి మూవ్ చేసుకుంటే చాలా ఈజీగా అవుతుంది ఇది బై నేను జస్ట్ బిగినర్స్ కోసం అట్లా చెప్తున్నాను ఎక్స్‌పీరియన్స్డ్ వాళ్ళు ఫాస్ట్ గా చేయొచ్చుండి ఇట్లా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది సో ఇట్లా మనం మూవ్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది సో ఇంటర్నల్ గా దీన్ని మనం ఈ ఎక్స్ట్రా పీస్ ని కట్ చేసేసండి కట్ చేసాక ఇప్పుడు ఇంకొక సైడ్ తీసుకొని ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఈ ఈ చివర పట్టుకొని దీన్ని ఇట్లా మూవ్ చేయండి ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసి ఇట్లా లోపలికి పెట్టండి సో ఇలా పెట్టినప్పుడు ఇక్కడ మీకు చక్కగా నీటిగా ఒక పైపింగ్ లాగా వస్తుంది ఇది ఈ విధంగా ఇట్లా పెట్టి ఇట్లా లోపలికి ఫోల్డ్ చేయండి అప్పుడు నెక్ చాలా నీటిగా వస్తుందన్నమాట ఓకే సో సాధ్యమైన వరకు నెక్స్ట్ ని మీరు స్టిచ్ చేసేటప్పుడు సేమ్ కలర్ ని యూస్ చేయండి అట్లా యూస్ చేస్తే చాలా నీట్ గా ఉంటుంది ఫోల్డ్ చేసేసి
सो इला मन की नैक् रेडी दी मन का बीड्स कुछ इकड़ दाने चूप इपड़ इकड़ नैन गोल कलर बीड्स सूदी सहाय तो कुर्ता इला डिजाइन कुछ फस्टर एम चेयरेंटे नीडल इला करेक्ट सेंटर पाइंट की वेला चूस वर्वा बीड ने एक्चा एक्कीन तरवा फर्स्ट दी इला दी मल्ल किंपा दिंपे चक्कर बीडने मन की दिखाई मन गोल बीड तो दी फिनी सो इला मन बैकग्राउंड मोतम अटे ब्लौज बैक नैक् मोतम बर्ड्स बीड्स तो स्टिच जरूरत सो इतनी वीडियो नचते लाइक चेक कमेंट्स शेयर चेक चैनल सब्सक्राइब चेक मुझे मत मत डिजाइन इंका ने थैंक्स फॉर वाचिंग।